పొద్దున్నే లడ్డూలు తిన్నారా? ఓకే, నిర్మల కాన్వెంట్ ఇందాక అక్కడ ట్రైలర్ అన్నట్టే అ ఫ్రెష్ ప్యూర్ లవ్ స్టోరీ. అండ్ చాలా రోజులు అవుతుంది మంచి లవ్ స్టోరీస్ వచ్చి, ఇన్స్పైరింగ్ లవ్ స్టోరీస్ వచ్చి చాలా రోజులు అయింది. అండ్ ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు కథ విన్నప్పుడు, ఈ కథ వినగానే నాకు అది అనిపించింది, జస్ట్ లవ్ స్టోరీ కాదు, వెరీ ఇన్స్పైరింగ్ లవ్ స్టోరీ అని. ప్రేమ దేన్నైనా గెలుస్తుంది అనేది ఈ సినిమాలో యాక్చువల్ మెసేజ్. అండ్ ఇట్ ఇస్ ఇన్స్పైరింగ్. అండ్ ఒక మంచి కథ, ఓ మంచి స్క్రిప్టు ఎప్పుడు ఆర్టిస్ట్ని వెతుక్కుంటూ వెళ్తుంది. అండ్ ఆ కథకి హీరో ఎవరు అనేది వెతుక్కుంటూ వెళ్తుంది ఈ కథ. అలాగే మాకు కథ విన్నగానే అండ్ రోషన్ ఫోటోగ్రాఫ్స్ నేను చూసిన కానీ అండ్ మా టీం వాళ్ళు చూపించినప్పుడు చాలా బాగుంటాడు ఈ సినిమాకి అండ్ అనుకుని రోషన్ ఈ సినిమాలో ఉన్నాడు. అలాగే హీరోయిన్ కూడా వెరీ టెండర్, ఒక చక్క టెండర్ లవ్ స్టోరీకి అలాగే ఉండాలి. అండ్ ఇద్దరి జంట చాలా బాగుంటుంది. సో ఈ సినిమాలో మీరు అడిగే ముందే నేను ఎంతసేపు ఉన్నాను, ఏం చేస్తున్నాను, ఈ కథలో ఏంటి అనేది చెప్పడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ నాది ఈ సినిమాలో. ఏ కేవలం 2 నిమిషాలు 3 నిమిషాలు ఏదో గెస్ట్గా ఉండి పోస్టర్ మీద నా బొమ్మ వేసి, అటువంటిది కాదు ఈ సినిమా. ఇట్స్ మేబీ మై ఫస్ట్ ఫిలిం ఒక సినిమాలో ఒక హీరో ఒకళ్ళు, నేను ఐఎమ్ డూయింగ్ ద మెయిన్ క్యారెక్టర్ ఈ సినిమాలో. హీరో ఇస్ రోషన్ ఆఫ్ కోర్స్, బట్ ఐఎమ్ డూయింగ్ ద మెయిన్ క్యారెక్టర్. ఆల్మోస్ట్ ఫిలిం అంతా, ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో ఫిలిం త్రూ అవుట్ ఆల్మోస్ట్, ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవుతే ఎండింగ్ వరకు ఉంటాను నేను ఈ సినిమాలో. అండ్ బాగా ఇన్స్పైరింగ్గా ఉంది చేసినప్పుడు. అండ్ ఈ సినిమాలో రోషన్తో చేసినప్పుడు ఇతనికి ఫస్ట్ ఫిలిమా, ఎందుకంటే ఎదురెదురుగా యాక్టింగ్ చేస్తున్నప్పుడు, రోషన్తో చేస్తున్నప్పుడు ఇది ఫస్ట్ ఫిలిమా ఇతనితో చేస్తున్నాను అనిపించి చాలా కాన్ఫిడెంట్గా చాలా బాగా చేశాడు. అండ్ నాకు శ్రీకాంత్తో బాగా పరిచయం, ఇప్పటి నుంచి కాదు, శ్రీకాంత్ అంటే ఇష్టం, శ్రీకాంత్ అంటే ఎప్పటి నుంచో పరిచయం. నాతో వారసుల్లో విలన్గా యాక్ట్ చేశాడు ఫస్ట్ శ్రీకాంత్. అండ్ అది చూస్తున్నప్పుడల్లా హీరోగా ఉండాల్సిన అతను విలన్గా చేస్తున్నాడు అనిపించేది. అప్పుడు సేమ్ ప్రెసిడెంట్ గారు పెళ్ళాం, దాని తర్వాత ప్రెసిడెంట్ గారు పెళ్ళాం షూటింగ్కి వచ్చాడు శ్రీకాంత్. వచ్చినప్పుడు దాంట్లో కూడా ఒక విలన్ క్యారెక్టర్గా వచ్చినప్పుడు శ్రీకాంత్ నువ్వు ఇంటికి వెళ్ళిపోవన్నా చేయొద్దు అని. ఏంటి ఏం సరే ఏంటి అలా అడుగుతున్నారంటే, ఇటువంటి పిచ్చి పిచ్చి రోల్స్ చేయొద్దు, మంచి కరెక్ట్ టైం తీసుకుని మంచి హీరోగా చేయన్నాడు. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ, ఇస్ బికమ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ హీరో. అండ్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయితో నేను చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. అంతేకాకుండా ఈ సినిమాలో చాలామంది కొత్త కెమెరామెన్ను, కొత్త మ్యూజిక్ డైరెక్టరు, కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతా షూటింగ్ జరిగేటప్పుడు చాలా ముచ్చటగా ఉండేది. అంతేకాకుండా బిహైండ్ ది స్క్రీన్ టెక్నీషియన్స్, ఇంకా వేరే వాళ్ళు కూడా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ సైడ్ నుంచి కానీ అందరూ కొత్త కొత్త వాళ్ళు. సో నిజంగా కొత్త కొత్త భాష. నిజంగా క్యారెక్టర్ ఏ సినిమాలో, నేను బయట ఉండే క్యారెక్టర్స్ ఏ సినిమాలో లేదు. అండ్ సినిమాలో క్యారెక్టర్ ఇట్స్ మంచి క్యారెక్టర్. నాకు ఫస్ట్ ఆ టీం వచ్చి చెప్పినప్పుడు జీకే అండ్ హిస్ టీమ్, అండ్ పద్మ కాన్సెప్ట్ ఫిలిమ్స్ నాకు వచ్చి చెప్పినప్పుడు, కథ ఆల్రెడీ నా క్యారెక్టర్ ఉంది, వాళ్ళు మనసులో గ్యారంటీగా పెట్టుకుని చెప్పుంటారు నా కోసం. అండ్ బాగా నచ్చింది. అండ్ ఈ మధ్యన నాకు రకరకాల క్యారెక్టర్స్ వస్తున్నాయి, అండ్ అటువంటి చేస్తాం బాగా ఇష్టపడ్డాను. అండ్ బాగా నచ్చింది ఆ లవ్ స్టోరీ, ఇన్స్పైరింగ్ లవ్ స్టోరీ బాగా నచ్చి ఒప్పుకున్నాను. నేను ఇమేజ్ గురించి పట్టుకోలే చూడను కాబట్టి ఈ స్టార్డమ్కి వచ్చా, లేకపోతే అది అయ్యేది కాదు. రోషన్ ఒకసారి
నా దగ్గర రోషన్ మ్యూజిక్ డైరెక్టర్, కోటి గారు అబ్బాయి, కొత్త మ్యూజిక్ డైరెక్టర్. తను ఈ పాట ఆల్రెడీ రెహమాన్ గారు అబ్బాయి పాడాడు, చాలా పెద్ద హిట్ అయింది. అండ్ అదిగో ఇంకో ఇంట్రొడక్షన్, రెహమాన్ గారు అబ్బాయి, ఆయన కూడా ఈ సినిమాలో అమీన్, ఏఆర్ అమీన్ ని ఇంట్రడ్యూస్ చేశాము. అండ్ పాట చాలా బాగా పాడాడు, చాలా సోల్ఫుల్గా పాడాడు. అండ్ ఏమో నేను సెట్లో హమ్ చేస్తూ ఉండేవాడిని, ఏంటో ఎప్పుడు విన్నారో ఏంటో నాకు తెలీదు. రోషన్ నా దగ్గరకు వచ్చి, సార్ మీరు ఈ పాట పాడాలి అన్నారు, మీ వాయిస్ బాగుంటుంది, మీ పాట పాడాలి. నాకు పాట పాడాలి ఇది అని అది కాదు, నాకు రింగ్ అయింది బెల్లు. నేను ఫస్ట్ సినిమాల్లోకి వచ్చినప్పుడు చాలా రోజులు వాయిస్ చాలా వీక్ నాగార్జున్ది, బాగుండదు. డైరెక్టర్ అనేవారు గట్టిగా అరవద్దు అనేవారు. అండ్ డబ్బింగ్ చెప్పేటప్పుడు డైరెక్టర్ పక్కన కూర్చుని మరీ వాయిస్ బాగుండదు, జాగ్రత్తగా చెప్పాలి అనేవారు. ఎవరో వచ్చి వాయిస్ బాగుంది, పాట పాడాలి అని కానీ పాడేస్తాను. అది జరిగింది పాట పాడటానికి రీజను. అండ్ పాట కూడా జాగ్రత్తగా పాడించుకున్నాడు రోషన్. అండ్ ఇట్స్ అన్ ఈజీ సాంగ్, యాక్చువల్గా కష్టమైన పాట ఇవ్వలేదు. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ, బట్ తెలీదు. అలాగే ఈజీ సాంగ్ ఎవరైనా ఇచ్చి నాకు ఒక టైం ఉంటే కూర్చుని పాడతాను. ఒక డైరెక్టర్కి కానీ ఒక ప్రొడ్యూసర్కి కానీ అన్ని ఫాదర్ తెలిసినప్పుడు, వాళ్ళ ఇంట్లో మనుషులు తెలిసినప్పుడు, అండ్ శ్రీకాంత్ గారు అబ్బాయి రోషను సినిమా వాతావరణంలో పెరిగాడు, సినిమాలు అంటే ఏంటో తెలుసు, వాళ్ళ నాన్న పడే కష్టాలు అవన్నీ తెలుసు, అండ్ కెమెరా అంటే భయం ఉండదు. దిస్ ఇస్ ద రీజన్ చాలా చాలామంది మీరు అనుకుంటూ ఉంటారు ఎందుకు సినిమా వాళ్ళే సినిమాలు అవుతూ ఉంటారు. డాక్టర్ పిల్లలు డాక్టర్లు ఎందుకు అవుతారు, బిజినెస్ మ్యాన్ పిల్లలు బిజినెస్ వాళ్ళు ఎందుకు అవుతారు, కన్స్ట్రక్షన్ పిల్లలు ఎందుకు అవుతారు? ఇది రీజన్, వన్ ఆఫ్ ద రీజన్స్. కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. అండ్ రోషన్ అలాగే వాళ్ళ నాన్నగారి సినిమాలు అన్నీ అటెండ్ అవుతాడు, మాకు చాలా ఈజీ. అండ్ షూట్ అయ్యాడు ప్లస్ మా స్క్రీన్ టెస్ట్ తీశారు, చేసిన కానీ బాగున్నాడు అని అనుకున్నాం. డెఫినెట్గా అతను షూట్ అవ్వకపోయింటే సినిమాకి, అతను బాగుండకపోయింటే, ఆ టెండర్ లవ్ స్టోరీకి అతను షూట్ అవ్వకపోయింటే ఇంకో బాయ్ని ఎవరినో చూసేవాళ్ళం. ఆడియో రిలీజ్ డేట్ 8th జరగబోతుంది, అండ్ 8th ఈవినింగ్ చేస్తున్నాము. సో అక్కడ ఇంకా చాలా విషయాలు చెప్తాము. అండ్ అలాగే డేట్ చెప్పకూడదు సినిమా రిలీజ్ డేటు, ఎందుకంటే సెన్సార్ వాళ్ళు ఒప్పుకోరు. సెన్సార్ వాళ్ళు ఒప్పుకుంటే రిలీజ్ డేట్ ఇస్ September 16th. నమ వెంకటేశాయ్ చాలా బాగా జరుగుతుంది అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ రావేంద్ర గారు కూడా ఆల్మోస్ట్ అదొక ఇది ఇలాగ తీస్తున్నారు. ఐ మీన్ నేను ఎప్పుడు చూడలేదు ఆయన ఇంత ఈ ఏజ్లో ఇంత దీంతో. అండ్ ఇప్పటివరకు తీసిన అద్భుతంగా వచ్చినాయి. అండ్ మ్యూజిక్ కూడా కీరవాణి గారు అద్భుతంగా ఇచ్చారు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్, చాలా బాగా వస్తుంది. డెఫినెట్గా సంక్రాంతికి చేయాలని ఉంది మాకు రిలీజు, బట్ దాంట్లో కొంచెం రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయి సినిమాని మాత్రం చెడగొట్టుకోను నేను. దాంట్లో స్పెషల్ ఎఫెక్ట్స్, సీజీలు అన్నీ ఉన్నాయి. సో రిలీజ్ డేట్ ఇప్పుడు అనౌన్స్ చేసి మళ్ళీ షిఫ్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో డెఫినెట్గా సంక్రాంతికి రిలీజ్ చేయాలి అని దీంట్లో ఉన్నాము. ఒక అవుతుందని నమ్మకం, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. నాగచైతన్య, కళ్యాణ్ కృష్ణ, నేను ఆ సినిమా నాగచైతన్యతో చేయించాలి అని సోగ్గాడే చిన్న షూటింగ్ జరుగుతున్నప్పుడే అనుకున్నాను కళ్యాణ్ కృష్ణతో. అండ్ అదృష్టవశాత్తు సినిమా పెద్ద హిట్ అయింది. సో కళ్యాణ్ కృష్ణతో వెంటనే అనౌన్స్ చేశాను. అండ్ చక్కటి కథ, చాలా బాగుంది. అండ్ మంచి స్టార్ కాస్ట్తో స్టార్ట్ చేస్తున్నాం ఆ సినిమా. ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చెప్తాను. అండ్ నాకు నిన్నే పెళ్ళాడుతా అంటే చాలా ఇష్టమైన సినిమా. అటువంటి లవ్ స్టోరీ, ఒక సరదాగా ఇదిగా ఉండే లవ్ స్టోరీ చైతన్య చేయలేదు అని అనిపించింది. అండ్ ప్లస్ ఫ్యామిలీ అందరూ ఉండి, సో అటువంటి నిన్నే పెళ్ళాడతాక రీమేక్ కాదు, బట్ అటువంటి కొంచెం ఆ టెక్స్చర్ ఉన్న కథ అది. అండ్ అలాగే అఖిల్ది తన ఫస్ట్ సినిమా తర్వాత అఫ్కోర్స్ నాకన్నా తను బాగా షాక్ అయిపోయాడు, పాపం
ఇదయ్యాడు. బట్ మంచిది, చిన్న వయసులో పెద్ద దెబ్బ తగిలింది. అండ్ అటువంటి దెబ్బ తగిలినప్పుడు డెఫినెట్గా మంచి ఫౌండేషన్ వస్తుంది. అండ్ ధైర్యం, కాన్ఫిడెన్స్ అన్నీ ఆ తట్టుకుని బయటపడితే చాలా వస్తాయి. అండ్ అదే దాంతో తొందరపడకుండా అతను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎన్నో ఏమి ఆప్షన్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా చేయకుండా ఉన్నాడు. నేను కూడా తొందరపడద్దు అనుకున్నాను. ఈ సినిమా కథ రేపు అనుకుని విక్రమ్ కుమార్ మనం చేసిన విక్రమ్ కుమార్తో చేస్తున్నాం. అండ్ విక్రమ్ కుమార్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. ఎందుకంటే ఒక నాన్నగారితో, నాతో, చైతన్యతో ముగ్గురు మూడు జనరేషన్స్ తీసి ఒక క్లాసిక్ ఫిలిం, అందరికీ గుర్తుండిపోయే సినిమా, అండ్ ఎస్పెషలీ నాన్నగారి లాస్ట్ ఫిలిం, ఆయనకు ఒక క్లాసిక్ ఇచ్చిన విక్రమ్ కుమార్ వన్ ఆఫ్ మై ఈజ్ ది ఫేవరెట్ డైరెక్టర్. ఈ కథ ఆ సినిమా జరుగుతుండగానే చెప్పాడు. అండ్ ఈ లవ్ స్టోరీ అండ్ బాగా నచ్చింది అప్పుడే నాకు. ఇది అఖిల్కి చేస్తే బాగుంటుంది అనుకున్నాను. మనం రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది, పారిపోయాడు విక్రమ్ కుమార్ నా దగ్గర నుంచి. మళ్ళీ దొరకలే, నేను బిఫోర్ అడ్వాన్స్ ఇచ్చే లోపల వెళ్ళిపోయాడు, పట్టుకుపోయారు. సో ఫైనల్గా లక్కీగా ఇప్పుడు మళ్ళీ నేను అనుకున్నది, అప్పుడు అనుకున్నది ఇప్పుడు సెట్ అయింది, అఖిల్తో చేస్తే బాగుంటుందని. అండ్ నిన్నే పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఒక 2 వారాలు 3 వారాలు టైం ఇస్తాను, దాని తర్వాత తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టేస్తాను. కూర్చోబెట్టి ప్రాబబ్లీ నవంబర్ కథ ఆల్మోస్ట్ రెడీగా ఉంది, నవంబర్లో స్టార్ట్ చేద్దామని. అండ్ చాలా ఈ 2 సినిమాలకి చాలా చాలా మా అనుపూర్ణ స్టూడియోస్ అంతా చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఎందుకంటే ఇద్దరికీ, వాళ్ళందరికీ తెలుసు 2 ఎటువంటి కథలో అండ్ ఎటువంటి సినిమాలు తీయబోతున్నామో టీమ్ అంతా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్. అండ్ మిగతా డీటెయిల్స్, స్టార్ కాస్ట్, టెక్నీషియన్స్ అన్నీ ఒక స్పెషల్ ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు బంగారరాజు మళ్ళీ అది ఒక గోస్ట్గా దెయ్యంగా మళ్ళీ తిరిగి వచ్చాడంటే ఇదే వయసులో ఉండాలి. సో ఎక్కువ లేట్ చేయలేను, ఎందుకంటే వాళ్ళకి వయసు రాదు కదా. సో నేను త్వరగా దగ్గర పడుతుంది, టెన్షన్ స్టార్ట్ అయింది, ఇట్స్ అ కామన్ అనుకుంటాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకొని అసలు విషయంలోకి వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారికి